మాతృదేవోభవ. ఎంతని సైతునమ్మ మన చెట్లు భరించెదనమ్మ జగన్మాత, ఎంతని సైతునమ్మ మన చెట్లు భరించెదనమ్మ, ఎవ్వియో చింతలు వంతలన్ నిదుర చెట్టుకు పుట్టకు పారిపోయి, నీచెంత మనస్సు నిల్పుటకు చేయు ప్రయత్నములెల్ల వ్యర్థమై పుంతల దారియై, బ్రతుకు పుట్టి మునుంగును ఏమో అంబిక, బ్రతుకు పుట్టి మునుంగును ఏమో అంబిక. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1774 భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 474 భాగానికి స్వాగతం. మనం 620 నామంలో ఉన్నాం. అనేక కోటి బ్రహ్మాండ జనంజయ నమః, అనేక కోటి బ్రహ్మాండాలకి తల్లివైన నీకు నమస్కారం అమ్మా అన్నారు. ఆ బ్రహ్మాండం, ఒక బ్రహ్మాండం అర్థమైతే అనేక కోటి బ్రహ్మాండాలు అర్థమవుతాయి. మనకు ఎలాగైతే స్థూల శరీరం ఉందో, ఈ కనిపిస్తున్న ఆకారం అంతా బ్రహ్మాండం యొక్క స్థూల శరీరం. విశ్వరూపం అంటే అది, విశ్వమే. మనకు ఎలాగైతే మనస్సు ఉందో, ఈ కనిపిస్తున్నటువంటి బ్రహ్మాండానికి కూడా ఒక మనస్సు ఉంది. దాన్ని స్వరాట్ అంటారు. విశ్వం యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అంటారు. సూక్ష్మ శరీరమైన మనస్సుని స్వరాట్ అంటారు. దాన్ని మంత్రపుష్పంలో వాడిన విధానాన్ని బట్టి కూడా బ్రహ్మ విష్ణు రుద్రులకు వాడితే ఇదంతా మనోమయమైన కల్పనలో, బ్రహ్మాండంలో భాగమే కాబట్టి ఆ రూపం అనేదే మనోమయ కల్పన. రూపం ఎక్కడా శాశ్వతంగా ఉండదు. యదృశ్యం తన్నశ్యం, కనిపించింది అంటే అది పోవలసిందే. మనకు అనిపించడం తప్పితే కనిపించడం అనేది ఏం లేదు ఇక్కడ. ఆ పైన స్వరాట్, అధిరాజన్ అధిరాజన్ అని వేదంలో చాలా చోట్ల వస్తుంది. అక్కడ పరమాత్మను వర్ణిస్తారు. అది కూడా ఏమిటి, ఈ సృష్టి మొత్తాన్ని తనది అని భావిస్తున్నటువంటి జీవుడు, పెద్ద జీవుడు అనమాట. ఈ శరీరాన్ని మనమే మనదే అని మనం భావిస్తున్నాం. కారణ శరీరంలో ఉన్నా, గాఢ నిద్రలో ఉన్నా, సుషుప్తిలో ఉన్నా, అక్కడ అజ్ఞానం తొలగలేదు. అజ్ఞానావృతమైన నిద్ర అని మనం చెప్పుకున్నాం. మనం సుషుప్త అవస్థలో, 4 అవస్థల్లో భాగంగా కళాత్మిక అనే దాని వ్యాఖ్యానాలు, అక్కడ ఇది నాది అనే భావన పోలేదు. ఆ భావన పోతే మళ్ళీ ఇక తెల్లారు లేవడం, ఇంకా జన్మేం లేదు, అసలు ముక్తి సాధించినట్టే. మామూలుగా లేచినా ఆ భావనతో ఉండడు. ఇంకా జనక మహారాజులా ఉంటాడు, సుఖయోగిలా ఉంటాడు, అష్టావక్రుల్లా ఉంటాడు. అలా కాకుండా మనం ఇన్ని వంకర్లు ఎందుకు తిరుగుతున్నాము అంటే ఇది మనదనే భావంతో ఉన్నాం. అలాగే దేవుడు కూడా, పరమాత్మ కూడా ఈ బ్రహ్మాండ శరీరాన్ని తనదే అని భావిస్తూ ఉంటాడు యోగ నిద్రలో ఉండి కూడా. అదే యోగ నిద్ర. ఆ సమయంలో ఆయన పేరు సమ్రాట్. అందుకే పురుష సూక్తం మొదలైన వాడికి సమ్రాట్ అనే మాట. ఆయన మనం గాఢ రాత్రిపూట గాఢ నిద్రలో ఉన్నట్టు ఆయన 4 నెలలు యోగ నిద్రలో ఉంటాడు. ఆ యోగ నిద్రలో ఆయనకి ఇదంతా నాది, ఇదంతా నాది, నేను దీన్ని కాపాడుకోవాలనే భావన పోలేదు. ఇంకా కొంత మాయ ఆవరించే ఉంది అక్కడ. అదే ఆవరించినటువంటి మాయనే వైష్ణవీ మాయ అంటారు. అందుకే దేవీ భాగవతంలో బ్రహ్మాది దేవతలందరూ విష్ణువుని నిద్రలేపే ప్రయత్నం చేస్తే ఎంతకీ లేవకపోతే ఆ మాయాశక్తినే ప్రార్థించారు, ఆయన వదిలిపెట్టమ్మా అని. ఆవిడ వదిలిపెట్టింది, ఈయన లేచాడు. ఆ మాయాశక్తి మనకి లలితా సహస్రంలో మహామాయ మహాశక్తి అని చెప్పబడింది. ఆ నిద్ర రూపంలో ఆయన ఆవహించింది. అంటే అప్పుడు ఆయన మళ్ళీ నేను మేలుకొనాలి, ఇదంతా చూసుకోవాలనే జ్ఞానంతో ఉన్నాడు ఆయన. ఆ క్షణంలో లేకపోయినా తర్వాత ఆ బాధ్యత మనస్సులో ఉంది, సంకల్పం రూపంలో. అందుకని మళ్ళీ లేచాడు, కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మళ్ళీ క్షీరాబ్ది ద్వారా రచించి మళ్ళీ మొదలుపెట్టాడు. మనం రాత్రి ఎంత సుఖంగా నిద్రపోయినప్పటికీ ఏదో ఒక సమయంలో లేస్తున్నామా లేదా, మళ్ళీ మొత్తం జీవితం అంతా మొత్తం నెత్తి మీద పెట్టుకుంటున్నావా లేదా. అలాగే ఆయన కూడా ఆ కారణ శరీరంలో ఉన్నప్పుడు ఆయన్ని సమ్రాట్ అంటారు. స్థూల శరీరంలో ఉన్న బ్రహ్మాండాన్ని విరాట్ పురుషుడు అని, విరాట్ అని, బ్రహ్మాండం యొక్క సూక్ష్మ శరీరాన్ని విరాట్ మనస్సుని స్వరాట్ అని, అలాగే బ్రహ్మాండం యొక్క కారణ శరీరాన్ని సమ్రాట్ అని అంటారు. అటువంటి ఈ లోకం మనకి అవగాహన కావాలి అంటే లోకంలోకి మనం ఏ ద్వారాల ద్వారా వచ్చామో తెలుసుకోవాలి. ఆ ద్వారాలు తెలుసుకోవడానికి ఉపనిషత్తుల్లో సంకేతాక్షరాలు ఉపయోగించారు. రా అంటే అగ్ని ద్వారం తెలుసుకుంటుంది, వైరా అంటే వాయు ద్వారం తెలుసుకుంటుంది, స్వారా అంటే సూర్యద్వారం తెలుసుకుంటుంది. సూర్యమండలమే ఈ తపస్సు చేసేవాడి వశం అవుతుంది. అందుకే మహర్షులు మనకి సూర్యుడిని శపించిన వాడు కూడా ఉన్నారు.
సరిగ్గా ఈ మాటలు మీరు గమనించండి. రా వైరా స్వార రా రకారం అగ్ని బీజం. వైరా ఎక్కడి నుంచి వచ్చింది? వైరా ఖమ్మం పక్కన ఖమ్మం జిల్లాలో వైరా కాదు, విరా విరా శబ్దం నుంచి వైరా. అలాగే స్వార స్వరాట్ శబ్దం నుంచి స్వార. అంచేది మళ్ళీ ఇందాక చెప్పుకున్న విరాట్ స్వరాట్ సమ్రాట్కి ఈ రా వైరా స్వారాకి సంబంధం. ఏమిటి రా వైరా స్వార? వీటితో ఎలా పిలుస్తారు? ఆ ద్వారాలు ఎలా తెరుస్తారు? ఈమెయిల్లో పాస్వర్డ్ అర్థమైతే ఇది అర్థం అవుతుంది. సంకేత పదం రహస్య సంకేతం. ఈమెయిల్లో మనకి రహస్య సంకేతం పాస్వర్డ్ అనేది అక్షరాల రూపంలో మనం అక్కడ నిక్షిప్తం చేస్తాం. అక్షరాలు అక్షరాల్లో ఉండవు, అక్షరాలు తేజోమయంగా మారుతాయి, కాంతి తరంగాలుగా మారుతాయి, లేకపోతే ఇంకో చోటకి ఎలా పెడుతున్నాయి? అక్షరాలు అక్షరాల్లాగా అందులో పెట్టిన కాగితం కాగితంలో బయటకు వెళ్ళదుగా, అందరికీ తెలుసు ఉన్నది. అవి వేరే రూపాన్ని ధరిస్తాయి. అక్కడికి వెళ్ళి మళ్ళీ కాగితం మీద అక్షరాలు కలిసవుతాయి, ఇంకో చోట ధ్వనిగా కూడా ముద్రితం కావచ్చు. ఈ అక్షర విధానం అనేది మనం ఆధునికంగా వైజ్ఞానిక అభివృద్ధిలో కనిపెట్టింది. అయితే ధ్వని విధానం అనేది పూర్వ ఋషులు కనిపెట్టింది, ఉచ్చారణ ద్వారానే వారిని సాధించారు. దాన్ని సామవేదంలో ఉపయోగిస్తారు. అందుకే సామవేదంలో పృతాలు ఎక్కువ ఉంటాయి. అలా ఉంటాయి. కుక్క తిప్పకుండా సామవేదం చదవడం అనేది చాలా కష్టం. వేదానాము సామవేదోస్మి అన్నారు. దేశంలో యజుర్వేద విద్వాంసులు ఋగ్వేద విద్వాంసులు ఉంటారు, కానీ సామవేద విద్వాంసులు చాలా తక్కువ ఉంటారు. అందున దాన్ని మంచి కంఠంతో సుస్వరంగా చదవడం మరీ కష్టం. అసలు ఇంపుగా కూడా ఉండాలంటే అందరూ చదివితే ఉండదు, దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకు అన్నట్టుగా అలా దీర్ఘంగా ఉంటుంది అంటే, గుక్క తిప్పకుండాను అక్కడ మూడు అచ్చు పుస్తకాల్లో కూడా, తాటాకు పుస్తకాల్లో కూడా పూర్వం ఈ మూడు గుర్తు వేసేవారు. మూడు గుర్తు దేవనాగరి లిపిలో మూడు మూడు వేస్తే దాన్ని మూడు మాత్రలు అని అర్థం. అక్కడ అ అంటే ఒక మాత్ర, ఆ అంటే రెండు మాత్రలు, ఆ అంటే మూడు మాత్రలు. సామవేదంలో కొన్ని మంత్రస్వరాల మధ్యలో రెండు మూళ్ళు, మూడు మూళ్ళు, నాలుగు మూళ్ళు, ఆరు మూళ్ళు కూడా ఉంటాయి. అంత దీర్ఘంగా గుక్కపట్టి చదవాలి. అలాంటి వాడిని యజ్ఞం దగ్గర సామవేద ఉద్గాతగా కూర్చోబెడతారు. ఇప్పుడు ఆలోచిద్దాం, అందరం పనికొస్తామా వీటికి? దానికి పనికి రావాలంటే కొన్ని యోగ్యతలు ఉంటాయి, అవి సాధించాలి. ఎందుకు అది? ఇప్పుడు ఈమెయిల్ పాస్వర్డ్లో మనం ఏదో అండర్ స్కోర్ అంటే అండర్ స్కోర్ లేకపోతే అది తెరుచుకోదు. అది డాట్ అంటే డాటే, రెండు డాట్లు పెడితే కుదరదు. డాష్ అంటే డాషే, డాష్ పెట్టాలి, డాష్ పెట్టకపోతే కుదరదు. క్యాపిటల్ పెద్దక్షరం అంటే పెద్దక్షరం, చిన్నక్షరం అంటే చిన్నక్షరం, ఏది ఉంటే అది పెట్టాలి. అంకె ఉంటే అంకెమే, అక్షరం ఉంటే అక్షరమే, ఏది తేడా వచ్చినా ఈమెయిల్ తెరుచుకోదు. అలాగే సామవేదానికి సంబంధించినటువంటి మంత్రాల్లో ఎక్కడ పులతంలో ఏ స్వరం ఏమాత్రం తేడా వచ్చినా అనుకున్నది జరగదు, ఒకసారి విపరీత ఫలితాన్ని ఇవ్వచ్చు. లోకద్వారమపావార్ణోపశ్యేయం ద్వావయ గుమ్రా అంటే అగ్నిద్వారం తెరుచుకుంటుంది. లోకద్వారమపావార్ణోపశ్యేయం ద్వావయగుం వైరా అంటే విరాట్ పురుషుని యొక్క ద్వారం, వాయుద్వారం తెరుచుకుంటుంది. విరాట్ వైరా. లోకద్వారమపావార్ణోపశ్యేయం ద్వావయగుం స్వారా అంటే ఆదిత్యద్వారం తెరుచుకుంటుంది. రా వైరా స్వార ఛాందోగ్యోపనిషత్తులో ఉంటాయి ఈ మంత్రాలు. ముందు మంత్రంలో రా అని ఉంటుంది, అదే మంత్రం మళ్ళీ వైరా అని ఉంటుంది, అదే మంత్రం మళ్ళీ స్వార అని ఉంటుంది. ఆ ఒక్క మార్పే, మిగిలినంతా ఒకటే. ఈ పృతాలు కూడా ఒకటే. సామవేద పండితులు నన్ను మన్నించారు, నేను ఆ పృతాలతో స్వరంతో చదవాల, కేవలం అవగాహన కోసం చెబుతున్న మాట, పెద్దలు గ్రహించరు కాక. ఆ చదివే విధానం, ఆ స్వరం వేరే. సరిగ్గా ఆ రా అని అనవలసిన విధంగా అన్ని పృతాలతోనూ సరిగ్గా అంటే అగ్ని ద్వారం తెలుసుకుంటుంది, అంటే అగ్ని పుడుతుంది అక్కడ. అలాగే వైరా అని అంతకుముందు మంత్రాన్ని సరిగ్గా అన్ని పృతాలతో లోకద్వారం, లోకి కాకి మధ్యలో ఉంటుంది పృతం, లోక అనాలన్నమాట, లోక అనేకూడదు. అపావార్ను ఆ వాకి నూకి మధ్యలో మూడు పృతాలు ఉంటాయి, మూడు అనాల్సిందే. పశ్యేయం త్వావయగుం అన్న చోటు ఉంటుంది, ఐదు పృతాలు ఉంటాయి. అలా ఎన్ని ఉన్నాయో అన్నీ సరిగ్గా అనాలంటే గురుముఖత తప్ప సాధ్యమవుతుందా? అందుకని వేదాన్ని శృతం అన్నారు తప్ప లిఖితం అనలేదు. అచ్చు కనిపెట్టలేక, అచ్చు చేయలేక కాదు, అచ్చు కనిపెడితే ఎంత లొచ్చు అయిపోతుందో వాళ్ళకి బాగా తెలుసు. అందుకే అచ్చు కనిపెట్టలేదు, వాడు కావాలనే కనిపెట్టాల. అచ్చు కనిపెడితే మొత్తం విద్య నాశనం అవుతుంది అనుకుంటాం. మన ఋషులు అక్షరమైన ద్వారాలను కనిపెట్టారండి, అచ్చు కనిపెట్టడం పెద్ద విషయం కాదు. గుటెన్బర్గ్ వరకు ఆగక్కర్లేదు.
కానీ లేఖనం అనేదే ప్రమాదం అని గ్రహించారు వాళ్ళు. రామాయణం నాటికి లేఖనం లేదు, మీరు రామాయణం చూసుకోండి. భారతనాటికి వచ్చింది, గణపతి రాశాడు. వాల్మీకి ఏం లేఖకు లేరా? లేరు అసలు. అప్పుడు ఆ పద్ధతే లేదు. కంఠస్థం చేయాల్సిందే, వినాల్సిందే, కంఠస్థం చేయాలి. స్వరం ప్రధానం అక్కడ. భారతం నాటికి లేఖనం వచ్చింది, ఆ లేఖనాన్నే తప్పనిసరి అనుసరించారు మన వాళ్ళు. కలియుగంలో మందాశ్చ మంద మందాశ్చ అల్ప ప్రజ్ఞాశ్చ పుడతారయ్యా, ఎవరికి ధారణ శక్తి ఉండదు. ఏదో ఒకటి తాటాకో ఈతాకో రాసి పెట్టకపోతే అసలు విషయమే దొరకదు అని వ్యాసుడు ద్వాపర యుగాంతంలో భారత యుద్ధానంతరం వందేళ్లపాటు సత్రయాగం చేయించి అన్నీ గ్రంథస్థం చేయించాడు. ఋషుల్ని పిలిపించి మీకు తెలిసిన విషయాలన్నీ రాసేయండి వరుసగా అన్నాడు. మామూలుగా రమ్మంటే రారు కాబట్టి సత్రయాగమని పిలిపించాడు. మధ్యాహ్నం పూట ఖాళీలు కూర్చోబడి తాటాకులు శుభ్రంగా సరఫరా చేశారు. అందరికీ తెలుగు గణపతి లాంటి వాడిని అప్పగించారు, రాశారు. రాయగలిగిన వాళ్ళు వాళ్ళే స్వయంగా రాశారు. ఎందుకు ఈ లేఖనము తద్వారా అచ్చు అనేది మన వాళ్ళు పెట్టుకోలేదు అంటే, చూసి చదవడం అనేది వచ్చాక ఈ ఉచ్చారణ మీద శ్రద్ధ ఉండదు. ఇవాళ భాష ఎలా మారిపోయిందో మీరు గమనించండి. పుస్తకాలు చూసి చదవడం, కంఠస్థం చేయడం వచ్చిన తర్వాత గురువు చెప్పే ఉచ్చారణ వేరు, శిష్యుడు మాట్లాడే ఉచ్చారణ వేరు. శిష్యుల్లో మళ్ళీ వాళ్ళ వాళ్ళ కులాలు, వర్గాలు, ప్రాంతాలు, కుటుంబాలు, సంస్కారాలు, రకరకాల పద్ధతులను బట్టి ఉచ్చారణలో ఎంత భ్రష్టు పట్టాయో మీరు చూడండి. భాష ఎంత విచిత్రంగా దిగజారిపోతుంది రోజు రోజుకి. అసలు ఒక ఉదాత్తమైన భాష అనేది వినడం చాలా కష్టంగా ఉంది. ఎందుకు ఇస్తుత వచ్చింది? గురుముఖత నేర్చుకునేదేనేది పుస్తకాలు వచ్చేసే మొత్తం. వీళ్ళ పాఠశాలల్లో కొన్ని చోట్ల నేను విన్నది ఏమిటంటే, గురువులే స్వయంగా గైడ్ కొనేసి అందులో ఉండేటువంటి చెప్పిన విధానం అంతా క్లాస్ వర్క్లో పుస్తకంలో రాసేయమని చెబుతున్నారు. క్లాస్ వర్క్ పుస్తకంలో అంటే వీళ్ళది చెప్పినట్టుగా అక్కడ సాక్ష్యం కనపడుతుంది. వీళ్ళు మామూలుగా టూకీగా లాగిన్ చేస్తారు. చెప్పినట్టు సాక్ష్యం ఉండాలి హెడ్ మాస్టర్కి, డీజీఓ కోసం. అందుకని అది రాసేయండి, క్లాస్ వర్క్లో రాసేయండి. గైడ్ కొనుక్కుంటారా? అందులో రాసేయండి చూసేసి. ఇంటి దగ్గర కూర్చొని రాసేస్తున్నాడు. ఆ చెప్పింది అర్థం కాలేదు, ఈ గైడ్ అసలే అర్థం కాదు. ఇంకా మరి మేధావులు ఎలా తయారవుతారు? అప్పుడు ఈ రా వైరా స్వారా అనేవి అన్ని ప్లోతాలతో ఎందుకు చెప్పారు అంటే, లోకద్వారం అపావరణం, అపావరించడం అంటే ఆవరించడం అంటే మూసేయడం, అపావరించడం అంటే తెరవడం. పశ్చేయం త్వావయుగం, మేము నిన్ను చూస్తున్నాం, మేము నిన్ను చూడాలయ్యా, ఈ లోకాన్ని తెరవయ్యా. రా అంటే అగ్నిద్వారం తెరుచుకుంటుంది, వైరా అంటే వాయుద్వారం తెరుచుకుంటుంది, స్వారా అంటే సూర్యద్వారం తెరుచుకుంటుంది. ఇవి రహస్య సంకేతాలు కాబట్టి అందరికీ చెప్పేవారు కాదు, ఏ వర్గం మీద వాళ్ళకి ద్వేషం కాదు. ఒకటి రహస్యం అనుకున్నప్పుడు పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది, అది గమనించాలి. ఏదో మామూలుగా మనం ఏదో రాజకీయ విషయాలు, సామాజిక విషయాలు చెప్పుకోవడం ఇవి దాటితే మంచిదే, నష్టమేం లేదు, తెలుస్తే నలుగురికి. కానీ కొన్ని రహస్య సంకేతాలు చెప్పకూడదు. నేను కూడా మీకు లలిత సహస్రం చెబితే కొన్ని నేను చెప్పను అని చెప్పాను, కావాలని చెప్పను, తలకాయ తీసినా చెప్పను. హయగ్రీవస్వామి చెప్పడానికి ఒప్పుకోవాలి, నేనలా చెబుతాను. అంతే అంతేవి, అలా ఉండాల్సిందే. కావలసిన వాళ్ళు వాళ్ళ ఆసక్తి కొద్దీ వాళ్ళు తెలుసుకుంటారు, దాని మార్గాలు వేరే ఉన్నాయి. అంటే ఎందుకంటే దాని ప్రమాదాలు చాలా ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఈ నామానికి వ్యాఖ్యానం ముగింపుగా మనం ఒక్క మాట తెలుసుకుంటే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి శరీరము కూడా ఒక బ్రహ్మాండమే. ఇందులో కూడా అగ్ని ఉంది రా, ఇందులో కూడా వాయుద్వారం ఉంది వైరా, ఇందులో కూడా సూర్యద్వారం ఉంది స్వారా. అంచేది మన శరీరంలో ఉండేటువంటి స్వల్ప అగ్ని జఠరాగ్ని రూపంలో ఏది ఉందో దాని తత్వం తెలుసుకుంటే మహాగ్ని విషయం తెలుస్తుంది. మన శరీరంలో ఉండే ప్రాణవాయు తత్వం తెలుసుకుంటే మహావాయు విషయం తెలుస్తుంది. మన శరీరంలో ఉండే సూర్య జ్యోతిస్తత్వం తెలుసుకుంటే మహాసూర్యుని విషయం తెలుస్తుంది. ఇప్పుడు జీవుడికి దేవుడికి శరీరానికి బ్రహ్మాండానికి తేడా కేవలం కొలతలోనే. అనేక కోటి బ్రహ్మాండ జనంయై నమక, ఇప్పుడు 621వ నామం దివ్య విగ్రహాయై నమక. దివ్య విగ్రహ హాయిగా మామూలు పదో తరగతి పిల్లాడికి కూడా అర్థమవుతుంది. దివ్యమైనటువంటి శరీరాకారం కలిగింది, దివ్య సుందరమూర్తి. అమ్మవారి కంటే అందమైనటువంటి వాళ్ళు ఉంటారా? పురుషులే ఉండరు, స్త్రీలు ఉండరని చెప్పక్కర్లేదు. శివుడు కంటే, విష్ణువు కంటే, అందరికంటే అమ్మవారి సౌందర్యం చాలా గొప్పది. లలితాదేవి యొక్క విగ్రహాన్ని, మూర్తిని, కనీసం ఫోటోని, క్యాలెండర్ని చూసిన వాళ్ళం, ఇంకో మూర్తిని చూడలేమను. అంత కళ, అంత కళ. అసలు ఇప్పుడు అసలు అటువంటి జగన్మాత మన ఇంట్లో ఫోటో రూపంలోనైనా పర్వాలేదండి, ఉంది అంటే ఎంత నిర్భయంగా ఉంటుందండి మనస్సుకి. అనుభూతి చెంది చెబుతున్నాను నేను, ఎంత నిర్భయంగా ఉంటుందండి. ఏమొచ్చినా అక్కడికి వెళ్ళిపోతాం, మా అమ్మ ఫోటోకి దండం పెట్టుకున్నట్టే పెట్టుకుంటాం, ఆ పాదాలు ముట్టుకుంటాం, చాలండి ఇంకేం అక్కర్లేదు. ఎంత ధైర్యం కలుగుతుంది అసలు, ఆ అమ్మ ఉంది మనం చూసుకుంటుంది. అసలు ఆ భావన ఎంతది, ఎంత గొప్పది. ఆస్తికత్వం అనేది ఒక్క ఈ మాట కోసం చాలండి, వేరే ఏం అక్కర్లేదు.
ఆ ఫోటోను ముట్టుకొని ఆ పాదాలు ముట్టుకోగానే మా అమ్మ ఉంది జగన్మాత, ఆవిడ సర్వసమర్థురాలు, అనేక కోటి బ్రహ్మాండ జనని, దివ్య విగ్రహ, నన్ను చూసుకుంటుంది. ఈ భావన చాలండి మనిషికి 10 ఏళ్ళు ఆయుర్దాయం పెరగడానికి. మన విగ్రహారాధన ఎంత గొప్పది, కేవలం ఫోటో, ఫోటో పాదాలే పోని, అక్కడ అలా ముట్టుకోండి ఊరికే ఏమనిపిస్తుంది అసలు. ఆ భావనే మనిషికి ఎంత బలం ఇస్తూ ఉంటే అది నిజమైతే ఎంత బలమో వేరే చెప్పాలా. అందుకని దివ్య సుందర విగ్రహ, దివ్య విగ్రహ అయ్యే నమ్మక, దివ్య సుందర మూర్తి. మన దేవతల రూపాలు మీరు ఏమైనా చూడండి, శివుడిని ఏదో కొంచెం గజ చర్మం, బూడిద, ఎనుకల మాల అంటారు కదా, శివుడు ఎంత అందంగా ఉంటాడండి. శివలింగాకారం అలాంటి పెట్టండి, మామూలుగా శివుడు ఎంత అందంగా ఉంటాడు. మరి ఆ పైన గంగా ఉంటుంది, చంద్రుడు ఉంటాడు, మెళ్ళలో ఏవో దండలు ఉంటూ ఉంటాయి, త్రిశూలము ఉంటుంది, గజచర్మం, అయినా అందంగా ఉంటాడు చాలా. కొన్ని క్యాలెండర్లో బాలశివుడు పడుకున్నట్టుగా చూపిస్తారు, ఎంత ముద్దొస్తాడండి గజచర్మంతో బాలశివుడు, ఎంత ముద్దొస్తాడు. మరి అమంగళ ద్రవ్యాలు, భయంకర పదార్థాలు చుట్టూ ఉన్నటువంటి శివుడే అంత ముద్దొస్తే బాలకృష్ణుడు, అందాల రాముడు, అమ్మవారు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఏమి హిందువుల వైభవం, ఏమి హిందువుల వైభవం, ఎవరికి ఉన్నారండి ఇంతమంది దేవతలు, అసలు ఇంత అందమైన మనుషులు ఎక్కడ ఉన్నారండి, దేవతలు పక్కనట్టండి, ఇంత అందమైన మనుషులు ఎక్కడ ఉన్నారండి. మన దేవతల కేశభాష్యాలు చాలా పొడుగ్గా ఉంటాయి, కానీ ఎంత చక్కగా అల్లేసి ఉంటాయి ఇవి, ఆ కిరీటాల కింద ఎంత అందంగా ఉంటాయి ఇలా కనిపిస్తూ. ఆ కేశభాష్యం నఖ శిఖ పర్యంతం ఏ అవయవం చూసినా భక్తి పొంగుతుంది. అందుకే విగ్రహాలను ఎప్పుడు మనం శుద్ధి చేయడం తప్పితే అనవసరపు అలంకారాలు చేయకూడదు, ఫోటోలకు కానీ విగ్రహాలకు కానీ. ఏదో ఓ నెలకోసారో 2 నెలలకోసారో మామూలుగా ఇత్తడి విగ్రహాలు అయితే ఏదో చింతపండు ఇట్టు తోముకుంటారు, శుభ్రం చేస్తారు అంతే. విగ్రహాల దగ్గర ఎప్పుడు ఉండాల్సిన తుడవడానికి కాస్త మంచి గుడ్డ తెల్లగుడ్డ పెట్టుకుని వారానికోసారి శుభ్రంగా తుడిచేస్తూ ఉంటే చాలు, ఆ కళ కనపడాలి మనకి. అందుకోసం ఇక దానికేదో పువ్వులు ఆకులు పెట్టేసి రోజు ఏదో చేసేస్తే మనకి వచ్చేస్తుంది అనుకోవడం భ్రమే. అసలు మనకి రావాలనే ఆలోచనే తప్పు, అసలు మనకి ఏమీ వద్దు, ఆ విగ్రహానికి సేవ చేయడమే మనకు చాలు, అదే ఆనందం. ఇంక మనమేం ఆశించం, ఏం ఆశించినప్పుడు వచ్చేస్తుందనే భ్రమకు పోవాల్సిన అవసరమే లేదు. విగ్రహాలు కేవలం తోడు ఫోటో ఉంది, శుభ్రంగా ఏ రోజుకి ఆ రోజే తుడిచేయండి, ఆ గుడ్డ పక్కన పెట్టేయండి, మళ్ళీ దాన్ని దేనికి వాడితే బాగుండదు కాబట్టి, అదే దివ్య విగ్రహం. అయితే ఇక్కడ పాండిత్యం పాండిత్యమే కాబట్టి భాస్కర్ రాయల వారు ఓ మాట చెప్పారు, చెప్తే ఓ పని అయిపోతుంది, పెద్ద ఆయన చెప్పాక మనం చెప్పకపోవడం బాగుండదు. పాండిత్యం పాండిత్యం, దివ్య శబ్దానికి ఆకాశం అని కూడా అర్థం, విగ్రహ శబ్దానికి యుద్ధం అని కూడా అర్థం. అంటే ఎప్పుడు శాస్త్ర విధానం ఏమిటంటే, ఏదైనా వ్యుత్పత్తులు చెప్పినా, విగ్రహ వాక్యాలు చెప్పినా, వ్యాఖ్యానాలు చేసినా, శాస్త్ర విధానం ఒకటి ఏమిటంటే ఆ పదానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో అన్ని అర్థాలలోనూ వ్యాఖ్యానం చేయాలి, అది శాస్త్ర సంప్రదాయం. నిజానికి ఆకాశంలో యుద్ధం అని ఇక్కడ చెప్పాల్సిన పని ఏమీ లేదు, లేకపోయినా అర్థమవుతుంది, దివ్య విగ్రహం అంటే తెలిసిపోతుంది. కానీ ఆ అవకాశం ఒకటి ఉన్నప్పుడు, ఇది భగవంతుడికి సంబంధించిన విషయం అయినప్పుడు అది మాత్రం ఎందుకు చెప్పకూడదు అని పండితులు ఆలోచిస్తారు. అందుకే ఇది పాండిత్యమంటున్నారు. అందుకని ఆయన ఆ అర్థం కూడా చెప్పాడు, ఆకాశంలో యుద్ధం చేసింది అన్నాడు. చేసింది నిజంగానే, మరి అబద్ధం కూడా కాదు. చండిక రూపంలో ఆకాశంలో ఉండి శుంభ నిశుంభులతో యుద్ధం చేసింది అమ్మవారు ఆకాశంలో ఉండి. అంటే దివ్య విగ్రహ అనేటువంటి శబ్దానికి ఆకాశంలో యుద్ధం చేసినటువంటి అమ్మవారు అనే విషయం కూడా చెప్పుకో, అసలు అది అలా అట్టిపెట్టండి. దివ్య విగ్రహ అంటే ఆకాశంలోనే ఈ అమ్మవారి యొక్క దివ్య సుందరమూర్తి ఏ రూపంలో ఉంది, మనం ఊహిస్తున్నట్టుగా లలిత రూపంలో చేతులతోనూ కాళ్ళతోనూ ఉండదు, తేజోమయ రూపం, మొత్తం అంతా కూడా తేజోమయం, కాంతిమయం. ఆ కాంతి తరంగాలే అనంతకోటి బ్రహ్మాండాలలోనూ వ్యాపించి అవే ఆకర్షణ శక్తి రూపంలోకి మారి మొత్తం గ్రహాలని అట్టిపెట్టి ఇలా నడిపిస్తున్నాయి పగ్గాలు పట్టినట్టు. వాటినే సూర్యుని యొక్క పగ్గాల రూపంలో వర్ణించారు, అందుకే రశ్మి అంటారు వాటిని. రశ్మి అంటే మామూలుగా రజ్జు శబ్దం నుంచి వచ్చేటువంటి రశన, తాడు అని చెప్పుకోవచ్చు. కాంతి అని కూడా అర్థం ఉందిగా, కాంతి తరంగాలే సూర్యకిరణాలు, అవే పగ్గాలు. లేకపోతే గుర్రం ఏమిటి, పగ్గాలు ఏమిటి, కూర్చోవడం ఏమిటి, అదొక భావన, మనకు అర్థం కావడం కోసం చెప్పిన మాట అది. అంచేది ఆ కాంతి తరంగాలే మొత్తం భూమండలాన్ని ఇలా పట్టుకుని ఉన్నాయి, అనేక బ్రహ్మాండాల మధ్యలో అనుబంధంగా ఉన్నాయి, కనెక్షన్ రూపంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. కాంతి తరంగాల సృష్టి అంతా వ్యాపించి ఉండబట్టే, బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండబట్టే మొన్న చంద్రయానాన్ని పంపారే యంత్రాన్ని, అక్కడి నుంచి మనకి ఫోటోలు కానీ సంకేతం కానీ సందేశం కానీ రావడానికి 3 సెకండ్ల మించి పట్టలేదు. మరి ఊరికే ఫోను పక్కింట్లో ఉన్నవాళ్ళతో ఫోన్ మాట్లాడదామంటే ఒక్కోసారి నెట్వర్క్ బిజీ అని కలవడం లేదే,
చంద్రమండలం నుంచి మనకి సంకేతం మూడు శకంలో ఎలా వచ్చిందండి? కాంతి తరంగాల ద్వారానే సాధ్యం. అందుకనే దివ్య విగ్రహ అమ్మవారి యొక్క రూపం దివ్యమైన కాంతి తరంగాలతో ఉంటుంది. మనం ఊహించినట్టుగా చీర కట్టుకుని ఆభరణాలు పెట్టుకుని కాదు, అది మన ఆరాధన కోసం ఆవిడ ధరించిన రూపం, మన ఎందు దయతో. అందుకని ఆవిడ అసలు రూపం అది కాదు, అది కాంతిమయమైన రూపం. ఆ విశ్వమంతా కాంతిమయ తరంగాలు వ్యాపించి ఉండబట్టే ఏ గ్రహానికి మనం పరిశోధనకు వెళ్ళినా, రోదసికి వెళ్ళినా, అంతరిక్షంలో ప్రయోగశాల ఏర్పాటు చేసినా, అక్కడి నుంచి క్షణాల మీద మనకి ఫోటోలు, సంకేతాలు, సందేశాలు వచ్చేస్తున్నాయి. ఎలా ప్రయాణిస్తున్నాయి? కాంతి మార్గంలో కాకపోతే. ఆ కాంతి స్వరూపాన్నే మన వాళ్ళు దైవం అన్నారు. మనకి ఎంతసేపు ఒక విగ్రహానికి పరిమితంగా ఆలోచిస్తుంటే ఎప్పటికీ దేవుడు అర్థం కాడు. ఇక పిచ్చి నమ్మకాలే మిగులుతాయి, ఇంకా లేదు దెబ్బలాటలు మిగులుతాయి. ఓ పక్క ఏదో ఆరాధన చేస్తూనే ఉంటాం, మనసులో నమ్మకం కింద ఉంటూనే ఉంటుంది. ఎవరో నాస్తికుడు వచ్చి ఏదో ఉపన్యాసం వేగానే ఠక్కమని మారిపోతాం. అసలు ఈ స్వరూపం అనేది కాంతిమయ స్వరూపం. ఆ కాంతిమయ స్వరూపంలోనే మన దేహాలన్నీ సముద్రంలో చేపలు తేలినట్టు తేలుతున్నాయి. ఈ ఊరికే తెప్పును తేలిపోతాయి, ఆ కాంతి మిగులుతుంది. ఆ కాంతి మనకు అర్థం కావడానికి ఈవేళ అత్యద్భుతమైన ఆధునిక సాంకేతికతను మనం వినియోగించుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ ఉదాహరణ, ఆండ్రాయిడ్ ఫోన్లన్నీ ఉదాహరణ, ల్యాప్టాప్లన్నీ ఉదాహరణ, ఈ మొత్తం ఇంటర్నెట్ అంతా ఉదాహరణ. ఎక్కడ కొన్ని వేల మైళ్ళలో ఎక్కడో అమెరికాలో ఉండడం ఏమిటి, మనకి ఇలా టక్కమని ఫోన్ చేయడం ఏమిటి, ఆ తరంగాలు ఇక్కడ ప్రసరించడం ఏమిటి, టక్కమని మొగ్గానే తీయడం ఏమిటి, హలో అంటే హలో ఏమిటి, చెలో అంటే చెలో ఏమిటి, అంటే మొత్తం విశ్వం అంతట్లోనూ ఈ విషయాలను అక్షరాల రూపంలోనూ, ధ్వని రూపంలోనూ, కాంతి తరంగాల రూపంలోనూ వ్యాప్తి చేస్తున్నటువంటి ఒక మహాశక్తి ఉందా లేదా, ఆ మహాశక్తి రూపం కాంతిమయ కిరణాల రూపంలో ఉందా లేదా, కనబడకుండా విశ్వమును అఖండముగా నడిపించు శక్తి కనుగొనగల మూల సూత్రముల గుట్టు బహిర్గతమయ్యే దీని చేయి. సెల్ ఫోన్ ఎలా వాడుకోవచ్చు, సెల్ ఫోన్ ద్వారా భగవంతుని ఎలా తెలుసుకోవచ్చు, స్మార్ట్ ఫోన్ ద్వారా అంటే ఇలాగ సాగర ఘోషలో రాశాను. కనబడకుండా విశ్వమును అఖండముగా నడిపించు శక్తి కనుగొనగల మూల సూత్రముల గుట్టు బహిర్గతమయ్య దీనిచి కనవిననట్టి శక్తిమయ కాంతిమయూగములెల్ల సృష్టి ఎల్ల నడుపుచుండే అద్భుత విలాసము వానిది కనుగొనన్వలెన్. భగవంతుని యొక్క అద్భుత విలాసాన్ని మనం చూసి ఆనందించడానికి స్మార్ట్ ఫోన్ చాలు. అది పనిచేసే విధానం గురించి ఆలోచించాలి. దాన్ని ఎంతసేపు తడుగుతూ కూర్చోవడం కాదు, ఏం వచ్చింది ఏం చెప్ప, ఇదంతా అహంకారమే, అహమే, ఏదో వచ్చింది నిజమే, మనం ఏదో బొట్టన మీద లుక్కం, చిటికిన మీద లుక్కం, దానివల్ల ఏమిటి వచ్చింది, వారు ఏదో పంపారు మనం ఏదో పంపారు, ఇక్కడ ఏమైంది, వారు మనం మిగిలిన, ఆలోచించండి ఒకసారి, వారు మనం మిగిలిన, అహం అనేది పోవడం లేదు, నేను ఏదో పంపా, వాడు స్పందించనే అంత అహంకారం ఏమిటంటే ఇక్కడ అహంకారం వచ్చింది, నువ్వు పంపితే నేను స్పందించాలా అని మానేశాం, వారికి అహంకారం వచ్చింది. ఈ మొత్తం అసలు ఈ ప్రక్రియ మానేసరి స్మార్ట్ ఫోన్ నడుస్తున్న విధానం ఏమిటి, దీని వెనకాలన్న రహస్య శాస్త్రం ఏమిటని ఆలోచిస్తే ఒక్క క్షణంలో కన విననట్టి శక్తిమయ కాంతిమయూఖాలు ప్రపంచమంతా వ్యాపించి ఈ సృష్టిని నడుపుతున్నాయని అర్థమవుతుంది. అదే దివ్య విగ్రహాయ నమః సెలవు.